వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శోభాయాత్ర వైభవంగా జరిగింది. హన్మకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పశ్చిమ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వరకు జరిగిన ఈ శోభాయాత్రను ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ప్రారంభించారు. భక్తుల కోలాటాల మధ్య కన్నుల పండుగగా ఈ శోభాయాత్ర కొనసాగింది. ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యాదగిరిగుట్టలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నటువంటి సందర్భంలో ఆ స్వామివారి ఆశీస్సులు యావత్ ప్రాంతానికి కూడా అందరి ప్రజానీకంపై ఉండాలని చెప్పి వారి కళ్యాణోత్సవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం ప్రతి ప్రాంతంలో జరగాలని చెప్పి మరి వారి సంకల్పం చేయడం జరిగింది. అందులో భాగంగా వరంగల్ ప్రాంతంలో ఉన్నటువంటి బాలసముద్రం ప్రాంతంలో పెద్ద ఎత్తున నగర ప్రజల సౌకర్యార్థం నగర ప్రజల భక్తుల కోసము శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతుంది. అందులో భాగంగా శోభయాత్ర టీటీడి నుంచి ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఇంటి నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వస్తున్నటువంటి భక్తులందరూ కూడా సాంప్రదాయ దుస్తుల్లో వచ్చి కళ్యాణంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ అర్చక సమాఖ్య సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున సహకరిస్తున్నారు. వారందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు.